ఉన్నాయండి. ఈరోజు మనం సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒక ప్యాన్ పెట్టేసుకోండి. తీసుకొని 2 స్పూన్లు ఘీ వేసుకోండి. దీనిలో మనం ఫస్ట్ జీడిపప్పు బాదం పప్పు వేసి ఫ్రై చేసుకుందామండి. కావాలంటే పిస్తా పప్పు కూడా యూజ్ చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసేసుకోండి. ఇది కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయినాయండి, ఇంకా బౌల్లో తీసేసుకుందాం. మళ్ళీ 2 స్పూన్స్ ఘీ వేసేసుకోండి. సేమియా ఫ్రై చేసుకుందాం. నేను 1 కప్పు సేమియా వేసుకుంటున్నానండి, మీరు ఏ కప్పుతైనా వేసుకోవచ్చు. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ లోపల ఇంకొక ప్యాన్ పెట్టేసుకుందాం. ఈ ఫ్రై అయ్యే లోపల ఇంకొక ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకోండి. 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. సేమియా ఫ్రై అయిపోయినాయండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. వాటర్ బాయిల్ అయిపోయినాయండి, సేమియా వేసేస్తున్నాను. దీనిలో 2 స్పూన్ల ఘీ కూడా వేసుకోండి. మళ్ళీ సేమియా పొడి పొడి లాడుతూ ఉండాలంటే ఇలా మరిగేటప్పుడు 2 స్పూన్లు ఘీ వేసుకోండి. మూత పెట్టేసుకోండి. 1-2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోండి. సేమియా బాయిలింగ్ అయ్యండి, 1 హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి. నేను 1 కప్పు సేమియాకి 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలంటే ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి సేమియా. ఇలా కలుపుకుంటూ ఉండండి. సేమియా ఇలా దగ్గరకు వచ్చిన దాకా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసేసుకుందాం. 1-5 మినిట్స్ తర్వాత మీరు సర్వ్ చేసుకోండి, అప్పుడు పొడి పొడి లాడుతూ ఉంటుంది. సేమియా కేసరి రెడీ అయిపోయిందండి.